ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్ ఇండియా. మిస్ ఇండియా లెవెల్ డే కూడా కొత్త వెరైటీని పరిచయం చేస్తున్నాం. ఈరోజు మనం చూపించే వెరైటీ ఏంటంటే, మనకి మంచి క్వాలిటీ అండి, డిఫరెంట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాము, బట్ డిజైనర్ వేర్ శారీస్ అనమాట. ఈ డిజైనర్ వేర్ శారీస్లో ఏంటంటే, మనకి పర్టికులర్గా అబ్జర్వ్ చేస్తే ఒక ఫ్యాన్సీ టైప్ ఆఫ్ వర్క్ అనేది మనకి యాడ్ చేయడం జరుగుతుందండి. అంటే ఒక అప్లిక్ వర్క్ స్టైల్ అండ్ కొందన్స్ డిఫరెంట్ స్టైల్లో మనం శారీస్ చూపించడం జరుగుతుంది. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూసారనుకోండి, మనం పెట్టే ప్రతి కలర్ కాంబినేషన్ కూడా మీకు క్లారిటీగా తెలుస్తుంది. బట్ ఫ్యాబ్రిక్ మటుకు చాలా ఫ్యాన్సీగా ఉంటుందండి, డిఫరెంట్ కలర్ కాంబినేషన్తో తీసుకున్నాము. సో అన్నీ కూడా హోల్సేల్ ప్రైస్ ఓన్లీ 1456 రూపీస్కి మన మిస్సిన షోరూమ్లో అవైలబుల్గా ఉందండి. సో ఫస్ట్ టైం మా వీడియో చూసిన వాళ్ళైతే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, ఇదివరకు వీడియోస్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఆ వీడియోస్ అన్ని కూడా మీకు ఎవ్రీడే కూడా కంటిన్యూగా వస్తుంటుంది. సో ఆ వెరైటీస్ ఎలా ఉన్నాయి సార్ చూద్దాం. ఫస్ట్ శారీ చూస్తున్నాం, డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్. మనకి ఫ్యాబ్రిక్ మటుకు చెప్పాను కదండి, డిఫరెంట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాము. సో పళ్ళు చూసారా, మనకి త్రీ సైడ్స్ కూడా ఒక ప్యాచ్ అనేది అటాచ్ చేశారు. ఈ ప్యాచ్ కూడా మనం పర్టికులర్గా అబ్జర్వ్ చేస్తే ఒక స్టెప్ వైజ్ అనేది తీసుకోవడం జరిగింది. చక్కగా ఒక లేస్ అనేది డిజైన్ అనేది కంటిన్యూ చేశారు. మనకి పళ్ళు ఎరివేషన్కి వస్తే ఒక కుందన్స్తో చక్కగా మనకు ఒక పేస్ట్ చేస్తూ దీంట్లో మనకి డిజైన్ అనేది ఒక డిఫరెంట్ స్టైల్లో మనకి యాడ్ చేయడం జరిగిందండి. అప్లిక్ వర్క్ స్టైల్లోగా చక్కగా పళ్ళు ఎరివేషన్ అనేది మనకి క్లారిటీగా కనిపిస్తుంది. సో మనకి షోల్డర్ వైజ్ అంతా కూడా మనకి ప్లెయిన్గా తీసుకున్నాము. అదేవిధంగా ఫ్రిల్స్ పార్ట్ తీసుకుంటే మనకి ఇదే ప్యాచ్ అనేది కొంచెం లెంత్ స్టైల్లో తీసుకున్నారు. అక్కడక్కడ మనకి బుటీక్స్ అనేది కంటిన్యూగా చేసుకుంటూ వస్తున్నాం. బ్లౌజ్ విషయానికి వస్తే మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్తో మనకి ఒక ప్యాచ్ అనేది అటాచ్ చేశారు. ఇవన్నీ కూడా ఓన్లీ 1456 రూపీస్కి మన మిస్ ఇండియా షోరూమ్లో అవైలబుల్గా ఉందండి. ప్రతి డిజైన్ ప్రతి శారీ కూడా మనకి టోటల్ డిఫరెంట్గానే ఉంటుందండి. నెక్స్ట్ కాంబినేషన్ చూద్దాం. నెక్స్ట్ మనకి లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము. అంటే మనం చెప్పాను కదండి, ప్రతి శారీకి కూడా డిఫరెంట్ లుక్తో ఎలివేట్ అవుతుంది. మనకి పళ్ళు చూసారా, చక్కగా ప్రింటెడ్ అండి. దగ్గర దగ్గర మనకి 1 మీటర్ వరకు పళ్ళు అనేది తీసుకోవడం జరిగింది. మనకి త్రీ సైడ్స్ కూడా మనకి ఒక ప్యాచ్ అనేది ఇచ్చారు. అదేవిధంగా గోల్డ్ కలర్ కాంబినేషన్తో వీవింగ్ లాగా తీసుకున్నాము. పళ్ళు ఎలివేషన్ తీసుకుంటే ఒక ప్యాచ్ అనేది ఒక తీసేసుకుంటూ దీంట్లో అప్లిక్ వర్క్ అనేది యాడ్ చేశారనమాట, ట్రాజల్స్తో ఇచ్చేసారు. అదేవిధంగా మనకి ఫ్రిల్స్ పార్ట్కి కూడా సేమ్ టైప్ ఆఫ్ ఇచ్చారు. బ్లౌజ్కి కూడా మనకి ఏంటంటే బ్యాక్ సైడ్ యూస్ చేసుకోవడానికి చక్కగా మనకి అప్లిక్ వర్క్ లాగా వర్క్ ఇచ్చారండి. బ్లౌజ్ విషయానికి వస్తే బెనారస్ టైప్ ఆఫ్ బ్లౌజ్ ఇచ్చారు. శారీస్లో మరొక కాంబినేషన్, మనకి హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ తీసుకున్నాం. ఇది మనకు డిఫరెంట్ పింక్ అనేది యాడ్ చేశారండి. ఒక క్రేప్ బోర్డర్ అనేది చక్కగా మనకు ఒక త్రీ సైడ్స్ ఇచ్చారు. సో మనకి కుందన్స్ అనే స్టైల్లో మనకు ఒక చక్కగా పేస్ట్ చేయడం జరుగుతుంది. చక్కగా డిజైన్స్ అనేది చాలా నీట్గా ఇచ్చారు. బట్ శారీ వైజ్ తీసుకుంటే కూడా ఒక షేడ్ లాగా తీసుకున్నామండి. ఫ్రిల్స్ పార్ట్కి వస్తే మనకి చక్కగా వైట్ కాంబినేషన్ తీసుకుంటూ దీంట్లో ఒక సీనరీస్, అంటే మనకి చుట్టూ ఒక విలేజ్ టైపు యాక్టివిటీస్ ఎలా ఉంటుందో చక్కగా ఈ విధంగా తీసేసుకుంటూ, ఆ ఫ్లవర్ చూడండి, ఆ ఫ్లవర్స్ అనేది మీకు క్లారిటీగా అబ్జర్వ్ చేస్తే అది కూడా మనకు ఒక బంచెస్ అనేది యాడ్ అవుతుందండి. అంటే ఫ్లవర్ మనకి చూసారా అటాచ్ చేస్తూ చాలా చక్కగా మనకి ఒక డిఫరెంట్ లుక్ ఎలివేట్ అవుతుంది. బ్లౌజ్ కూడా మనకి మంచి కాంట్రాస్ట్ పింకిష్ కాంబినేషన్తో ఇచ్చారు. నెక్స్ట్ మనకి ఒక పీచ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము. మనకి ప్యాచ్ తీసుకుంటే ఒక ప్రింటెడ్ ప్యాచ్ ఇచ్చారు విత్ రా సిల్క్ స్టైల్లో. అంటే టూ ప్యాచెస్ అనేది అటాచ్ చేశారండి. పళ్ళు చూసారా, మనకి ఒక అప్లిక్ వర్క్ స్టైల్ అండి, ఒక ఫ్రిల్స్ టైప్ ఆఫ్ డిజైన్ అనేది ఇచ్చారు. ఈ ఫ్రిల్స్లో కూడా మనకి క్లారిటీగా అబ్జర్వ్ చేస్తే ఒక ప్రింటెడ్ స్టైల్లో ఇచ్చేస్తూ దీంట్లో కుందన్స్ అనేది పేస్ట్ చేసుకుంటూ వస్తున్నాము. పళ్ళు అంత చక్కగా మనకి డిఫరెంట్ లుక్తో, అంటే లీవ్స్ డిజైన్స్ అనేది ఇచ్చేస్తూ దాంట్లో మనకు ఒక డిజైన్ అనేది కంటిన్యూ చేశారు. మనకి ఏ విధంగా ఇచ్చారో పళ్ళు మనకి ఫ్రిల్స్ కూడా అదేవిధంగా రావడం జరుగుతుంది. బ్లౌజ్ కూడా మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ తీసుకుంటూ విత్ ప్రింటెడ్ స్టైల్లో డిఫరెంట్గా తీసుకున్నాము. ఇవన్నీ కూడా ఓన్లీ 1456 రూపీస్ మన దగ్గర. ఇవే కాదండి, పెట్టుబడి నుంచి మనకి ఫంక్షన్ వేర్కి సంబంధించిన వెరైటీస్ వరకు ఆల్ వెరైటీస్ అనేది దొరుకుతాయి. మనకి దసరా ఫెస్టివల్ ఏంటంటే తక్కువ ప్రైస్లోనే కొంతమంది ఏంటంటే 10 డేస్ కట్టే వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా మనకి చాలా రిచ్గా కనిపిస్తాయి. టోటల్ డిఫరెంట్గా కావాలనే వాళ్ళకి ఈ మోడల్స్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనకి బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి, ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్, చాలా బాగుంది. మనకి ప్యాచ్ అనేది రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో ప్యాచ్ అనేది ఇచ్చేసారు. మధ్య మధ్యలో మనకి సీక్వెన్స్గా ఒక స్టోన్ వర్క్ అనేది పేస్ట్ చేయడం జరుగుతుంది. ఇది మనకి ప్రింటెడ్ ఐటెం లాగా చాలా చక్కగా తీసుకున్నారు విత్ డోరియా టైప్ ఆఫ్ డిజైన్స్తో. మొత్తం కూడా మనకి బ్లాక్ మీద ప్రింటెడ్ అనేది హైలైట్ చేసుకుంటూ వస్తున్నాం. అదేవిధంగా ఫ్రిల్స్ పార్ట్ తీసుకుంటే మనకి చూడండి, షోల్డర్ అంతా మొత్తం కూడా మనకి ఫ్రిల్స్ పార్ట్ వైజ్ తీసుకుంటే ప్లెయిన్గా తీసుకుంటూ కింద బార్డర్ లెవెల్ తీసుకుంటే ఒక ట్రీ టైప్ ఆఫ్, అంటే మనకి కోకోనట్ ట్రీస్ ఎలా ఉంటుందో
ఆ టైప్ ఆఫ్ ట్రేస్ తీసుకుంటూ దాంట్లో మనకి సీక్వెన్సీ వర్క్ అనేది ఇచ్చారండి. పర్టికులర్గా మీరు అబ్జర్వ్ చేస్తే బ్లౌజ్ విషయానికి వస్తే మనకి మంచి కాంట్రాస్ట్ బ్లాక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. సో హ్యాండ్స్కి కూడా మనకి ప్యాచ్ అనేది ఇచ్చేసారనమాట. నెక్స్ట్ కాంబినేషన్ చూద్దాం. నెక్స్ట్ మనకి లైట్ గంధం కలర్ కాంబినేషన్ అండి. ఈ శారీలో మనకి టోటల్గా అబ్జర్వ్ చేస్తే మీరు పర్టికులర్ ఫస్ట్ బ్లౌజ్ చూడండి. ఆ బ్లౌజ్లో మనకి ఏ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారో దాన్ని కట్ చేసి మనకి అప్లిక్ వర్క్ అనేది యాడ్ చేశారు. సో మనకి పళ్ళు చూసారా, అంటే మనకి త్రీ సైడ్స్ కూడా ఒక ప్యాచ్ అనేది కంటిన్యూగా ఉంటుంది. మనకి ప్యాచ్ అనేది ఒక షోల్డర్ వైజ్ అన్నమాట. సింగులర్ వేసుకున్నా కూడా మనకి చాలా చక్కగా క్లారిటీగా కనపడే విధంగా తీసుకున్నాము. మనకి ఇది అప్లిక్ వర్క్ స్టైల్ అండి, ప్రింట్ కాదు. మీకు పర్టికులర్గా బ్యాక్ సైడ్ చూస్తే మీకు స్టిచ్చింగ్ అనేది క్లారిటీగా కనిపిస్తుంది. మనకి ఇది అప్లిక్ వర్క్ స్టైల్లో వచ్చారు. ఫ్రిల్స్ అంతా కూడా కంప్లీట్ మనకి ఒక ప్లెయిన్గా తీసుకుంటూ కింద ఒక లేస్ లాగా బార్డర్ అనేది ఇవ్వడం జరిగింది. బ్లౌజ్ కూడా మనకి మంచి కాంట్రాస్ట్ ఇచ్చారు. సో నెక్స్ట్ మనకి డార్క్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం, బట్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్తో తీసేసుకుంటూ ఒక ప్యాచ్ అనేది అటాచ్ చేశారు త్రీ సైడ్స్ కూడా. అదేవిధంగా కుందర్స్ అనేది పేస్ట్ చేసుకుంటూ దీంట్లో మనకి మిడిల్లో అప్లిక్ వర్క్ స్టైల్ లాగా బ్లౌజ్, అంటే మనకి కలంకారీ బ్లౌజ్ సారీ ఇక్కత్తి బ్లౌజ్ ఇచ్చారు కాబట్టి ఆ బ్లౌజ్ అనేది మనకి ప్యాటర్న్లో అటాచ్ చేయడం జరిగింది. ఇది మనకి షోల్డర్ వైజ్ డిజైన్ అనేది, చాలా చక్కగా ఫ్లవర్ అనేది ఫ్రంట్ పార్ట్కి యూజ్ చేసుకోవడానికి చక్కగా యూజ్ అవుతుంది. అదేవిధంగా మనకి ఫ్రిల్స్ అంతా కూడా ఇదే విధంగా మనకి కుందన్స్తో పేస్ట్ చేస్తూ అప్లిక్ వర్క్ అనేది యాడ్ అవుతుంది. చక్కగా బ్లౌజ్ కూడా మనకి ఇక్కత్ బ్లౌజ్ రావడం జరుగుతుంది. సో ఒక మెరిన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము. మనకి త్రీ సైడ్స్ కూడా ఒక ప్యాచ్ అనేది మనకి ఇచ్చేసారు, అంటే ఒక ప్రింటెడ్ అండ్ రా సిల్క్ ఫ్యాబ్రిక్తో ఇచ్చేసారు. పళ్ళు వేరియేషన్కి వస్తే మనకి ఇదే విధంగా ఉంటుందండి. మీకు గన్ నచ్చినట్లయితే పైన మనకి స్క్రోలింగ్ నెంబర్స్ ఉంటాయి కాబట్టి ఆ నెంబర్కి కాల్ చేయండి వాట్సాప్ ద్వారా, మీకు ఎంత దూరమైన సరే కొరియర్ ద్వారా పంపిస్తారు. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే టోటల్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. లేదు మనకి ఇంత వేరే ప్రైస్లో కావాలి, ఇంత పెట్టుబడికి కావాలి, డిఫరెంట్ మోడల్స్లో కావాలంటే కూడా మీకు ఏ శారీస్ కావాలన్నా కూడా మనకి పైన స్క్రోలింగ్ నెంబర్స్ ఉంటాయి కాబట్టి ఆ నెంబర్కి కాల్ చేయండి. మీకు వాట్సాప్లో ఇంత ప్రైస్ నుంచి ఇంత ప్రైస్లో మాకు ఫొటోస్ సెండ్ చేయండి అని అంటే కూడా మీకు సెండ్ చేస్తారు. నచ్చిన వాళ్ళు కొరియర్ ద్వారా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. ఇది నెక్స్ట్ మనకి గ్రే కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. మనకి టోటల్ డిఫరెంట్ అండి. పళ్ళు తీసుకుంటే కూడా మనకు ఒక ప్యాచ్ స్టైల్లో డిఫరెంట్గా క్రీమ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము, బట్ త్రీ సైడ్స్ కూడా మనకు ఒక లేస్ లాగా డిజైన్స్ అనేది బ్లాక్ కలర్ కాంబినేషన్తో దాన్ని బట్ నెట్టెడ్ స్టైల్లో తీసుకున్నాము. మనకి త్రీ సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ అంతా కూడా మనకి సీక్వెన్స్ లాగా గ్రే కలర్ కాంబినేషన్తో వర్క్ స్టైల్లాగా తీసేసుకుంటూ వస్తున్నాము. సో శారీ అంతా కూడా ఓవరాల్గా తీసుకుంటూ బ్లౌజ్ డిఫరెంట్గా తీసుకున్నామండి. అంటే పళ్ళులో ఏ కాంబినేషన్ ఇచ్చారో అదే కాంబినేషన్ తీసుకుంటూ ఫ్రంట్ ఆర్ బ్యాక్ టూ సైడ్స్ కూడా క్రీమ్ బేసిక్గా తీసుకున్నారు. హ్యాండ్స్కి కావాలన్న వాళ్ళు నెట్టెడ్ ఫ్యాబ్రిక్ అనేది గ్రే కాంబినేషన్తో ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఓన్లీ డిజైనర్ పీసెస్, సింగిల్ పీసెస్ మాత్రమే అండి. ఎంత త్వరగా విజిట్ చేయాలనుకుంటే అంత త్వరగా విజిట్ చేయొచ్చు మీకు కావాల్సిన వాళ్ళు. ఇది ఎస్ఐ నగర్ సిగ్నల్కి ఆపోజిట్ రోడ్డే, వెంగళరావు నగర్ రోడ్డు ఉంటారు, సిగ్నల్ నుంచి సెకండ్ లెఫ్ట్ అండి. ఏదైనా డౌట్ ఉన్నా కింద స్క్రోల్ నెంబర్కి కాల్ చేయండి, లొకేషన్ అడ్రస్ సెండ్ చేయడం జరుగుతుంది. రాలేని వాళ్ళు మీరు కొరియర్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఒక సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నామండి. మనకి టోటల్ డిఫరెంట్గా తీసుకున్నాం. ఒక ప్యాచెస్ త్రీ సైడ్స్ కూడా ఇచ్చారు. మనకి పళ్ళు వేరియేషన్ తీసుకుంటే ఒక ఫ్లవర్ అనేది తీసేసుకుంటూ దాంట్లో ఒక యాడ్ చేయడం జరిగింది. అప్లిక్ వర్క్ స్టైల్ అనమాట. డిఫరెంట్గా కావాలనే వాళ్ళకి ఈ మోడల్ బాగుంటుంది. ఫ్రిల్స్ పార్ట్ తీసుకుంటే మనకి ఏంటంటే మిడిల్ అంతా కూడా ఒక నెటెడ్ ఫ్యాబ్రిక్ యాడ్ చేస్తూ దీంట్లో కుందన్స్ అనేది పేస్ట్ చేయడం జరుగుతుంది. హాఫ్ ఫాల్ వర్క్ అంతా కూడా మనకి చక్కగా ఇచ్చేసారు. బ్లౌజ్ కూడా మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ తీసుకుంటూ ఒక లేస్ అనేది ఇచ్చారండి. మనకి ఫ్రంట్ ఆర్ బ్యాక్ టూ సైడ్స్ కూడా ఎనీ టైం మన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అలా కుట్టించుకున్నా కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనకు ఒక నెమలి పెంచు బ్లూ కలర్ కాంబినేషన్ అండి. మనకి టోటల్ డిఫరెంట్గా తీసుకున్నాము. ఇది మనకి షోల్డర్ అంతా కూడా ఒక ప్రింటెడ్ లాగా చాలా చక్కగా తీసేసుకుంటూ వస్తున్నాం. మనకి దగ్గర దగ్గర 1.5 మీటర్ వరకు అనమాట మనకి చక్కగా డిజైన్స్ అనేది కంటిన్యూ చేశారు. ఈ లీవ్స్లో కూడా మనకు ఒక అప్లిక్ వర్క్ స్టైల్లో చాలా చక్కగా తీసేసుకుంటూ వస్తున్నాం. మనకి ఇది మనకి షోల్డర్ వైజ్. ఫ్రిల్స్ పార్ట్ తీసుకుంటే మనకు ఒక ప్లెయిన్గా తీసుకుంటూ లేస్ లాగా డిజైన్స్ అనేది కంటిన్యూ చేశారు. బ్లౌజ్ కూడా మనకి చక్కగా ప్రింటెడ్ బ్లౌజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఓన్లీ 1456 రూపీస్. సో చూసారు కదా వివర్స్, ఈరోజు చూపించిన వెరైటీస్ అన్నీ కూడా డిజైనర్ వేర్ శారీస్. సో మీకు బాగా నచ్చినట్లయితే కింద స్క్రోలింగ్ నెంబర్స్ ఉంటాయి కాబట్టి ఆ నెంబర్కి కాల్ చేయండి. మీకు ఎంత దూరమైనా సరే కొరియర్ ద్వారా పంపిస్తారు. అలాగే మీరు షాప్కి వస్తే నెంబర్ ఆఫ్ మోడల్స్ కూడా చాలా ఉన్నాయండి. మన దగ్గర పెట్టుబడి నుంచి ఫంక్షన్ వేర్కి సంబంధించిన వెరైటీస్ వరకు ఆల్ వెరైటీస్ అనేది దొరుకుతాయి. అలాగే మిస్ ఇండియా డిజైనర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీతో పాటు మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేస్తూ లైక్ చేస్తూ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.